Hi friends, welcome to my favorite food. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రూట్ సలాడ్. మన సమ్మర్లో ఎంతో కూల్గా టేస్టీగా ఇంట్లో సులభంగా చేసుకునేది. సో ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ పాలు పోసుకొని తగినంత చక్కెర వేసుకొని మరగబెట్టాలి. తర్వాత మరొక బౌల్లో చల్లని పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలుండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిసిపోయేలా గరిటెతో 4 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ చిక్కగా అయ్యే వరకు మరగబెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి దానిమ్మ, గ్రేప్స్, యాపిల్స్, కాజు, బాదం. ఆ తర్వాత బాదం ముక్కలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా అది మిక్స్ చేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ.